తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్ల సర్పంచుల హక్కులను కాలరాస్తున్నారని ఎం కృష్ణ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు అన్నారు. నారాయణపేట జిల్లా ఔట్కూర్ మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. పరిపాలన చేస్తానని చెప్పి ఆయన అనేక వాగ్దానం చేసి ఉన్నాడు, మాట్లాడి ఉన్నాడు. కానీ ఆయన రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు ప్రజల మీద పెద్ద ఎత్తున అప్రజాస్వామిక పరిపాలన కొనసాగిస్తున్నాడు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిరుద్యోగుల సమస్యలు కోసం కలమెత్తునటువంటి యువకులపైన ఉగ్రపాదం మోపుతున్నాడు. మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి హామీలు అన్నింటినీ కూడా విస్మరించింది. అంతేకాకుండా గ్రామ పంచాయతీ సర్పంచులు ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై ఉన్నారో 73 రాజ్యాంగం చట్టం ఏదైతే చెప్తుందో దాని ప్రకారంగా వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి గారు సర్పంచుల యొక్క హక్కులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాస్వామిక హక్కులను గ్రామ పంచాయతీ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు సర్పంచుల హక్కులను అలరాస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఈరోజు రాష్ట్రమంతటా కూడా వీధి బల్బులు అనేటువంటివి వేసినటువంటి విధానము అది సర్పంచుల యొక్క బాధ్యతగా ఉండేది. ఆ సర్పంచులు ఆ గ్రామాల్లో తమ తమ గ్రామాల్లో వీధి లైట్లను వేసేటువంటి బాధ్యత వాళ్ళకు ఉండి వాళ్ళే ఆ బాధ్యత నిర్వర్తించేవాళ్ళు. ఇప్పుడు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు అప్పచెప్పి వీధి బల్బులను వేసినటువంటిది అంత కూడా వాళ్ళకు అప్పచెప్పి ఈరోజు సర్పంచుల హక్కులను రాస్తున్నాం. ఎందుకంటే రేపు గ్రామాల్లో ఎక్కడైనా ఒక బల్బు పోయినా ఏదైనా వీధిలో ఒక బల్బు వెళ్ళకపోయినా గ్రామ సర్పంచులు బాధ్యత వహిస్తూ వచ్చిందో అక్కడ ఉన్నటువంటి